ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు, కానీ అది సాధ్యమని చూపించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తరతరాలుగా వైరులుగా ఉన్న బొబ్బిలి విజయనగర రాజవంశీకులు వందల సంవత్సరాల తరువాత ఒకే గూటిలో ఉన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ కాంగ్రెస్లోనే రెండు రాజవంశీకులు కొనసాగుతూ వస్తున్నారు. ఒక రాజవంశం పదవిలో ఉంటే ఇంకో రాజవంశం ప్రతిపక్షంలోనే ఉంది. కానీ ఈసారి విజయనగర రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు చొరవతో బొబ్బిలి రాజవంశీకుడైన సుజనకృష్ణ రంగారావును కూడా టీడీపీ పార్టీలోకి తీసుకురాగలిగారు. దాంతో చిరకాలం బద్ధవైరులు అనుకునే రెండు రాజవంశీకులు ఒకే పార్టీలో చేరాయి. అదే అద్భుతం అనుకుంటున్న తరుణంలో మరొక అద్భుతానికి తెరతీశారు. రెండు రాజవంశీకులు ఒకే పార్టీలో ఉండటమే కాకుండా చాలా ఏళ్ల తర్వాత రెండు రాజవంశీకులు ఒకేసారి మంత్రి పదవుల్లో ఉండటం కూడా ఒక అరుదు అంటున్నారు. చరిత్రలో జరగంది ఇప్పుడు జరిగింది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయకృష్ణ రంగారావు తాజాగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో బెర్త్ సంపాదించుకున్నారు. అయితే సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న విజయనగరం రాజైన అశోక్ గజపతిరాజు ఇప్పటికే టీడీపీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానాయ శాఖ మంత్రిగా ఉన్నారు. విజయనగరం బొబ్బిలి రాజవంశీకులంటే బద్ధశత్రువులు అనుకునే తరుణంలో వారిద్దరూ ఒకే పార్టీలో చేరటమే కాకుండా ఒకేసారి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవుల్లో రెండు రాజవంశీకులు ఉండటం ఇది నిజంగా అరుదు అంటూ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా 250 ఏళ్ల వైరానికి తెరపడింది అంటూ రెండు రాజవంశీకులు మురిసిపోతున్నాయి. అలాగే విజయనగరంలో కూడా ఇక బొబ్బిలి విజయనగరం శత్రుత్వం ఉండదు, రెండు రాజవంశీకులు ఒకే గూట్లో ఉన్నాయి, ఒకేసారి మంత్రి పదవుల్లో చేరారు అంటూ విజయనగరం నుంచి చర్చలు వినిపిస్తున్నాయి.